జాయిన్ గారి పథకాలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉంది. ఆయన పెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి. మరి చంద్రబాబు వచ్చేసి పింఛన్ ఇస్తుంటే వాటిని అడ్డుకున్నారంట. వాస్తవం మాటది, వాస్తవం మాట. ప్రజల దగ్గరికి పింఛనీలు పోయాడు ఆయనకు, ఆయనకు సరిపోవు. ఎన్నిపోడు దానికి ఎవరికి సరిపోవు. మోసము టక్కర చేసేవాళ్ళకి ఎవరికి సరిపోవు. న్యాయం చేసేవాడికి ఇప్పుడు కూడా ఇట్లా అడ్డు ఎలక్షన్ వచ్చినప్పుడు అడ్డుకుంటారు. వాటిని మనం ఇది చేయడానికి మనం ప్రజలందరం కూడా సిద్ధంగా ఉన్నాం. దీనికి సంసిద్ధమైన పెట్టినాడు. సంసిద్ధం అంటే ఇంటికి పోయేదానికి సంసిద్ధమని ఆయన పెట్టే పదక వస్తాను కదా, ఇంటికి పోయేదానికి సంసిద్ధంగా వాళ్ళ మనవణ్ణి, వాళ్ళ కొడుకుతో, వాళ్ళ ఆయమతో, మన భూమేశ్వరతో ప్రశాంతంగా ఇంటికి ఉండడానికి సంసిద్ధం అని పెట్టినాడు. సంసిద్ధం అంటేనే ఆ రోజు క్లోజ్ అయిపోయింది. అయ్యా మోసకరమును, మోసానికి ధనవంతులకు టికెట్ ఇచ్చే తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ కాబట్టి చిన్న పేదలకు బీసీ ఎస్టీ మైనార్టీ పేదల పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇప్పటికే పార్టీ కాబట్టి ప్రజల్లో ఈ రోజు ఇంత ప్రజాధనం ఉంది. ప్రజల కొద్దీ పాలన అనేది ఒకటి ఇంకోటి ఆయన చూడ ఎన్నో పథకాలు పెట్టినాడు. 99 పథకాలను ఆయన అమలు చేసినాడు. ఈరోజు పథకాలను కూడా ఈరోజు చేయడం వల్ల ఈరోజు ఇంతమంది జనం వచ్చినాం. ఏమన్నా బీసీలు 100కి 100% ఆయన చేత ఉన్నాడు. 101.75 అన్నాడు కదా, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏం సిద్ధంగా ఉన్నాం. ఈరోజు చేయడం పథకాలు కూడా సిద్ధంగా ఉన్నాం. అయ్యా బీసీ వాళ్ళు చెప్తాను కదా, జనసేన నుంచి టీడీపీ బీజేపీ ఇంకోటి కేఏ పాలు కూడా వస్తాడు. ఇంకోటి ఇంకోటి వస్తుంది. ఆ పార్టీలందరూ బంగాళ ఖాతం కలిపేదానికి బీసీలందరూ సిద్ధంగా ఉన్నారు. బీసీలు పక్కా సిద్ధంగా ఉన్నారు. దాని మాత్రం ఎప్పటికీ డౌట్ లేదు. 100కి 100% బీసీలు ఆ పార్టీలను అందరు గ్రూప్ ఇది వస్తారు కదా గ్రూప్ గా, వాళ్ళందరినీ బంగాళ ఖాతం కలిపేదానికి సిద్ధంగా ఉన్నారు బీసీలు. అయితే బీసీలే ఓట్ బ్యాంక్. చంద్రబాబు వస్తే ఆల్రెడీ పంటలు కానీ వాన కానీ పడవు. ఆయనకు టైం అయిపోయింది. ఆయన శుద్ధంగా ఇంటికి పోతే మీద వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. బీసీలు ఎక్కువ బాగుపడతారు. ఆయన ఇంటికి పోతే బీసీలు ఎక్కువ బాధపడతారు. 100 బీసీలు బాధపడతారు ఆయన ఇంటికి పోతే. ఇన్ని రోజులు కూడా 9 సంవత్సరాలు బీసీలు అన్నతో చంద్రబాబు నాయుడు విన్నాడు. ఈ రోజు ఒక ఎస్సీ కావచ్చు, ఒక బీసీ కావచ్చు, వద్దు నువ్వు లారీ డ్రైవర్ అంటాడు. లారీ డ్రైవర్ ఎవరియా? నీ ఇంటికి డ్రైవర్ కదా, నీ కొడుకు డ్రైవర్ కదా, నువ్వు పోయే మీ భార్యకు డ్రైవర్ కదా. డ్రైవర్ అంటే ఏమనుకున్నావు? మొత్తం 10 మందిని కాపాడే డ్రైవరు. రాష్ట్రాన్ని ఏది ఒక రాజు రాజు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు, దానికి డౌటే లేదు బాబు. అయితే మొత్తానికి బీసీలే మన వైఎస్ఆర్ వెన్నుముక. ఆయన సన్నోళ్ళకు పేదవాళ్ళకు పనిచేయడు కాబట్టి మన అందరం మేము కూడా బీసీలమే. బీసీలు అందరం ఆయన అండగా ఉంటాం కాబట్టి ఏంటి డౌట్ లేదు. బీసీల పార్టీ వస్తుంది జూన్ 24 ఎన్నికలో. జూన్ వందో మనము ప్రమాణ స్వీకారానికి 100కి 100% ఆయన జగన్మోహన్ సీఎం అవుతాడు. పక్క డౌట్ లేదు. బీసీలు అందరికి వస్తాయి. ఈ పింఛనీలు కూడా ఇప్పుడు ఇంటికాడి పోయి అడిచి వాళ్ళు అడ్డపడినాడు. అది చాలా తప్పు. ఒక అవాతాతలు మన వాళ్ళు ఉంటారుయా, మా వాళ్ళు పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకి అడ్డపడడం తప్పు. నీ రాజకీయం కుట్ర రాజకీయాలు వెన్నిపోటు రాజకీయాలు పక్కాగా నువ్వు పెట్టింది సంసిద్ధం అన్నావు. ఇంటికి పోయేదానికి సిద్ధంగా ఉన్నావు. 100కి 100% సిద్ధంగా ఉన్నావు. నిన్ను పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని మాత్రం పంపించేది గ్యారంటీ 100కి 100% మన అన్న జగన్ అన్న కోరిక 101.75 పక్కా చేరుకుంటాం. సిద్ధంగా మళ్ళా జూన్ లో ప్రమాణ స్వీకారం చేస్తాం. మన బీసీలుగా అందగా ఉంటారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఛాన్స్ లేసి
అది చేసి ఇది చేసి అనుకుంటున్నాడు. ఇప్పుడున్న జనసేన వ్యక్తులు అభిమానులు కూడా మన వాళ్ళు ఉంటారు, కానీ ఓటు మాత్రం వేరు, పిఠాపురు లేవు. జనసేన కావచ్చు, ఈయన లోకేష్ కావచ్చు, ఈయన మన బాలకృష్ణ కావచ్చు, మగవాళ్ళతో కాదు కలిసి ఆడవాళ్ళతో పెట్టాడు. నెంబర్ వన్ పులి, వాళ్ళతో కలిసి రావను, వాళ్ళకు మేము వాళ్ళకి ఇష్టం పులి. ఫ్యామిలీ విషయాలు ఆయన నిలబడి, ఇంకోరు నిలబడి, ఇంకోరు నిలబడి. మా మా ఒపీనియన్ 1 to 175 మేము వాళ్ళ గురించి మాట్లాడము, మా పని మేము చేసి వదులుతాం. అవునా? రైట్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. బిడ్డ పథకాలు ఎలా ఉన్నాయి అంటారు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. చెప్పవాడు ఏంటి ఎస్టిమడా కొడుకు ముసిలి అయిపోయినాడు, వయసు తగ్గింది, ఎందుకు అవసరమా చెప్పు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు ఇస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, నేత వయసు గుండెకి. అది కరోనా వచ్చా, కరోనా లేకుండా ఉంటే మనం ఎట్లా ఉండు తెలిసిన. చంద్రబాబు వచ్చేసి సింగనమల ఎమ్మెల్యేకి టీడీపీ అభ్యర్థి టిప్పట్ డ్రైవర్ కి ఎందుకు ఇచ్చారని అన్నారు కదా. మనుషులు కదా అంటే సావకారిగా ధనవంతుడిగా ఉండేవాడే బతకల్లా, పేదవాడు బతకూడదా? చంద్రబాబు నాయుడు పీరియడ్ లో ధనవంతులకే రాజ్యం జరిగింది, జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో పేదవాడికి, ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతా ఉంది. ఇది 100% నిజం. సూపర్ గా ఉంది, అందరికీ బాగుంది, ప్రతి పేదవాడు ధనవంతుడిగానే బతుకుతున్నాడు. రెండు సంవత్సరాలు కరోనా వచ్చిపోయింది, పేద ప్రజలు ఇప్పుడు అభివృద్ధిలోకి తీసుకొస్తున్నాడు, నెక్స్ట్ టర్మ్ వచ్చేసి అభివృద్ధి పనులే చేస్తాడు. చంద్రబాబు వస్తే కదా, వస్తే కదా చంద్రబాబు వస్తే కదా చేసేది. 100% రాడు 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 రాడు. ముగ్గురు కాదు, 10 మంది కలిసి రాని, 10 మంది కలిసి రాని. వాళ్ళకి ఒకరికి సత్తా లేదని దానికే కదా ఇప్పుడు జగన్ పోరాడేకి వచ్చిన వాళ్ళు. 100% జగన్ గెలుస్తాడు. వాళ్ళకి ఒకరికి దమ్ము లేని దానికే కదా వచ్చినది. వానికి ఒకనికి దమ్ము లేకనే కదా, చంద్రబాబుకి దమ్ము లేకనే కదా పొత్తులు పెట్టుకొని వస్తున్నది. వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 మంది కాదు, 10 మంది కాదు, 3 మంది వచ్చి పని